అందరికీ నమస్కారం. గ్రాండ్ మాస్టర్ వారి ఛానల్కు సుస్వాగతం. నేను గ్రాండ్ మా హేమలతను మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక మంచి కథ చెప్పుకుందాం. ఈ కృష్ణ జయంతి జన్మాష్టమి వస్తుంది కదా, ఈ కృష్ణాష్టమి కథ నుంచి కృష్ణుని కథ చెప్పుకుందాం. కృష్ణ జననం వింటేనే చాలా మంచిదంటారు. అది ఏదైనా చిత్రరూపంలో చూస్తేనో వింటేనో జన్మధన్యం అంటారు. అటువంటి కృష్ణ జననాన్ని చెప్పుకుందాం మనం. కృష్ణుడు చెల్లెలు దేవకి, నీకు అందరికీ తెలిసినది కంసుని చెల్లెలు దేవకి, నీకు అందరికీ మనకందరికీ తెలిసిన విషయం. దేవకి పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు కంసుడు చాలా సంతోషంగా ఉంటాడు. కంసుడు సొంత చెల్లెలు కాదు, అయినప్పటికీ ఆయన చాలా సంతోషంగానే పెళ్లి చేసి ఇస్తాడు. తనే స్వయంగా వాళ్ళ అత్తగారింటో దింపాలని రథం తోలుకొని పోతుంటాడు. అటువంటి కంసునికి ఎందుకు విరోధం వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. కృష్ణుడి కంసుడు చాలా అరాచకాలు చేస్తుంటాడు. చెల్లెల మీద ప్రేమగా ఉన్నాడు, కానీ ఆయన రాజ్యంలో చాలా దారుణంగా నడుచుకుంటాడు, చాలా అన్యాయంగా ఉంటాడు, చాలా దారుణమైన స్వభావం గలవాడు. అతనికి చావు ఎవరి చేతిలో అంటే మళ్ళీ మహావిష్ణువు వచ్చి, ఏ రూపంలో అయినా మహావిష్ణువు వచ్చి ఆయన చావుకు కారణం కావాలి. మహావిష్ణువు ఏ రూపంలో వస్తారు ఎవరికి తెలుస్తుంటుంది? ఇప్పుడు కృష్ణ రూపంలో వస్తున్నాడు. అది ఆకాశం అని తెలుపుతుంది నీకు. ఈ అది దేవకి గర్భంగా తన చెల్లెలి గర్భంలోనే పుట్టి విష్ణుమూర్తి తన చంపేట్టుగా అట్లా ఒక ఇది ఉంది. ఆకాశం అని అప్పుడు చెప్తుంది, ఈ చెల్లెల్ని ఇంత పెళ్లి చేసి ఇంత గొప్పగా తీసుకెళ్తున్నావు నువ్వు, ఈ చెల్లెలు కలుపున పుట్టేవాడే నీకు నీ ప్రాణాంతకుడు అని చెప్పనే అంట అని చెప్పని ఉంటుంది. అయ్యో అప్పుడు వెంటనే మనసు మరి అంత ప్రేమగా ఉన్నవాడు వెంటనే మనసు మారిపోతుంది. వెంటనే మనసు మారిపోయి వాడిద్దరిని జైల్లో పడేస్తాడు. జైల్లో పడేస్తే అప్పుడు ఆకాశం ఇంకోటి చెప్తుంది, అష్టమ గర్భం అని కూడా చెప్తుంది. అష్టమ గర్భంలో పుట్టిన బిడ్డే కదా చంపేది అని చెప్పని సరే ఆయన జైల్లో వేస్తుంటాడు మొదటి. కానీ వసుదేవుడు చాలా నిజాయితీగా ఆయన పుట్టిన మొదటి బిడ్డనే తీసుకెళ్ళి ఇదిగో బాబా బిడ్డ పుట్టిందని చెప్పని చూపిస్తాడు. అప్పుడు కూడా కంసుడు బాగానే ఉంటాడు, 8వ బిడ్డ కదా బాబా అని ఆయన నిజాయితీకి ఆయన మనసులో సంతోషం వచ్చింది. వసుదేవు సంతోషం వచ్చే నిజాయితీకి 8వ బిడ్డ కదా, ఈ బిడ్డను ఉంచుకోపోయేపో అని చెప్పేసి పంపించేస్తాడు. అట్లా 6 బిడ్డలు పుడతారు. 6 బిడ్డలు పుట్టి ఆడుకుంటూ ఉంటే నారదుడు వస్తాడు. ఒకరోజు నారదుడు వచ్చి కంసుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, నీ ఏమిటి నీకేమైనా పిచ్చా, ఏమో ఏ బిడ్డ ఎట్టా ఉంటాడు నీకేం తెలుసు, 8వ బిడ్డ అన్నావు నువ్వేమో వదిలేస్తున్నావే అని చెప్పాడు. ఆయనకు నిజంగానే సందేహం వచ్చేసి ఈ 6 చంపేస్తాడు. ఇంకా 7వ బిడ్డ, 7వ బిడ్డ అప్పుడే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ ఉంది చూసుకోండి మీరు. 7వ బిడ్డని చంపకూడదు. 7వ బిడ్డ ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు 7వ బిడ్డ బలరాముడుగా పుడుతున్నాడు. మరి ఆయన్ని ఏం చేయకూడదు కదా, వీళ్ళంతా మామూలుగా ఎక్కడో ఏదో పుట్టారు. ఆ 7వ బిడ్డని కాపాడటానికని ఈమె దేవకి కడుపులో ఉన్న ఈ గర్భాన్ని తీసుకెళ్ళి ఆ నందకోకులలో ఉన్న రేవతి గర్భంలో పెడతారు. అక్కడ బలరాముడు ఆదిశేషుడు, ఆదిశేషుడు మహాబలశాలి అంటే బలరాముడు అంత బలశాలి అనమాట. అందుకనే ఆయనకి బలరాముడు అని పేరు పెట్టారు. బలరాముడు అని పేరు పెట్టారు. ఆయనకే సంకర్షణ పేరు కూడా ఉంది. ఆయన ఎలా పుడతాడు? ఇంకా కృష్ణుడు జన్మ, కృష్ణ జననం ఎట్ట వస్తుంది? ఇంకా 8వ గర్భం వస్తుంది. ఈ 8వ గర్భం వచ్చిన దగ్గర నుంచి ఆ జైలుకి బందోబస్తు ఒక ఎంచుక కూడా లోపలికి పోకుండా అంత బందోబస్తు చేస్తాడు కంసుడు. ఈ 8వ బిడ్డ పుట్టాలి, చంపాలి, మనం నెమ్మదిగా ఉండాలని 8వ పుట్టి రోజులు వస్తున్నాయి. పురిటి సమయానికి భగవంతుడు ఎట్ట చేస్తాడు చూసుకోండి. ఆ కావలున్న వాళ్ళకందరికీ ఈ ఒక నిప్పులు వచ్చే టైంకి ఎట్లా వస్తుందో అంతులేని నిద్ర, అంతులేని సోమతనం వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ చచ్చుబడి పడుకుంటారు. ఇంకా భగవంతుడు చెప్తారు, పుట్టి భగవంతుడు పిల్ల పుడుతుంది, 7వ గర్భం బిడ్డ పుడుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే భగవంతుడు తన అవతారం అప్పుడే తీసుకొచ్చి చూపించుకొని ఆయన అంటారు, ఈ బిడ్డను తీసుకెళ్ళి మీరు నందగోపులలో ఉన్న యశోదకి
పెట్టి యశోదకు పుట్టిన ఆడబిడ్డను తీసుకురండి అని చెప్పండి. ఇది ఒక కథ. యశోదకి ఇక్కడ కృష్ణుడు ఎప్పుడు కడుపున పడతాడో అక్కడ యశోద అప్పుడే కడుపుతూ ఉంటుంది. ఆ గర్భంలో అమ్మవారు దుర్గాదేవి వస్తుంది, యోగమాయ. ఆమె సృష్టికే ఆమె మహాతల్లి. వచ్చి ఇక్కడికి ఈ బిడ్డను ఇక్కడ ఉడకబెట్టాలి, మగబిడ్డను తీసుకుంటున్నాం. మగబిడ్డ ఆ వసుదేవుడు ఆ కృష్ణుని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ నది ఆ ఎంత కుంభ వృష్టి కురుస్తుంది. అది ఏమైనా అనుకోండి, మీరు ఈ మధురా నగరం దిగులు పడుతున్నదా, ఇంతటి మహా కృష్ణుని మనం వదులుకుంటున్నాయమా, దైవాన్ని వదులుకుంటున్నాం ఏమన్నా అనుకోండి, అంత పెద్ద వర్షం పడుతుంది. ఆ వర్షంలో యమునట పొంగిపోతుంది. అట్లా ఆమె పరవడు తొక్కుతూ పొంగుతూ ఉంటుంది. అప్పుడు కంస వసుదేవుడు వేడుకుంటాడు, ఏమిటమ్మా యమున తల్లి ఇట్ట చేస్తున్నావు, నేను ఇట్ట తీసుకుపోవాలి పసిబిడ్డనంటే ఆయన తలంతా మునిగిపోతుంది. అప్పుడు ఆ చిన్ని పాదాలను యమునమ్మ తల్లి అంటుకొని వెంటనే శాంతిచ్చి ప్రత్యక్షం చెప్తుంది, ఈ కృష్ణ పాదాలు తాకాలనే నేను ఇంత పొంగానయ్యా, ఇదిగో నీకు దోవిస్తున్నా అని రెండు పక్కల చీలిపై ఆయనకు దోవిస్తుంది. దోవిస్తే నందగోపులారిపై పిల్లవాడిని పెట్టేసి పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. పెట్టిన వెంటనే వాళ్ళకి ఎట్టా వస్తుందో మిడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి కర్తవ్యం మనం చేసామనుకోని గబగబాపై పిల్ల పుట్టింది, రారా అని కంసం పిలుచుకొస్తాడు. కంసలు రాగానే చూస్తే ఆడపిల్లని చంపబోతా, ఏదైనా 8వ గర్భం నాకు ప్రాణాంతకం, ఏదైనా చంపేస్తా అని చెప్పని ఆ పిల్లని తీస్తాడు. తీసి తల కింద పెట్టుకుంటాడు. ఆమె యోగమాయ కదా, తల కింద పెట్టిట్టారు. విసిరేసేసరికి అక్కడే ఆమె మహా విశ్వరూపం చూపించి, ఓరి మూర్ఖుడా, నిన్ను చంపే నేం కాదు, నిన్ను చంపేవాడు పెరుగుతూనే ఉన్నాడు, పెరుగుతాడు, వస్తాడు, నిన్ను చంపుతాడు, ఖచ్చితంగా నీకు చావు వాడి చేతిలో ఉంది అని ఆమె అంటాను. ఇంకా తర్వాత చూసుకోండి, 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ మధులో చంపిస్తారు. కృష్ణుడు అక్కడ గగనంలో కూడా పెరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత కృష్ణుడు కొంచెం పెరుగుతారు. కృష్ణలీలలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మన కృష్ణలీలలు మెల్లగా చెప్పుకొని కొంచెంగా కంస సమాధానానికి వస్తాం. మొత్తానికి ఎట్లయినా కృష్ణుడు పెరుగుతాడు, కంసుని చంపుతాడు. ఈ కృష్ణ జననాన్ని ఎందుకు బాగా నేను చెప్తున్నానంటే, కృష్ణ జననం రేపు కృష్ణాష్ట సందర్భంగా కృష్ణ జనాన్ని మనం వింటే చాలా మంచిదని చెప్పాను. అందరికీ నమస్కారం.